ఫ్రెండ్స్ అందరూ భలే ప్లాన్లు వేస్తున్నారండి వేస్తున్నారు కానీ పృథ్వీకృష్ణ ఏం తక్కువ వాడు కాదు ఆ ప్లాన్స్ అన్నీ తిరగకొడుతున్నాడు కదా మళ్ళీ ఈ పార్టీలో మళ్ళీ ఏం ప్లాన్ వేశారు ఫ్రెండ్స్ అందులో ఎవరిది పై చేయో చూద్దామా మరి కథలోకి వెళ్ళిపోయి సరే మన సంసార స్వప్నం తరువాయి భాగానికి వెళ్ళిపోదాం అమ్మాయిలంతా చక్కచక్క హోటల్ లోపలికి వెళ్ళి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు అందరూ ఆ రూమ్లోనే ఇరుక్కులు కూర్చోవటం సర్వర్కి ఏం కొత్త కాదు వాళ్ళకంతా వింతగా ఏం చూడకుండా వాళ్ళు ఆర్డర్ చేసిన తెచ్చి టేబుల్పై ఉంచి వెళ్ళిపోయారు ఏమిటి తర్వాత ప్లాన్ అడిగింది కల్పన టిఫిన్ తీసుకుంటూ మనం వదలకుండా ఇతని పంతం ఏమిటో చూద్దాం అంది మార్గరెట్ అప్పప్ప ఎందుకొచ్చిన గొడవ ఇది ఎంత అంది సుధ విసుక్కుంటూ అంజు మాట్లాడలేదు అందరితో పాటు టిఫిన్ తీసుకుంది ఇది మనకి పిరికి ముందు నూరు పోస్తోంది ఏమిటి అంది మల్లిక సుధని ఉద్దేశిస్తూ గాని ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు అంది సమత ఈసారి పెద్ద ప్లాన్ ఆలోచించాలి వల విసిరితే చేప దానిలో పడవలసిందే అది మామూలు వల అయితే ప్రమాదం చేత తప్పించేసుకుంటుంది ఇనపలా అయి ఉండాలి అంది కల్పన నవ్వుతూ అయితే ఉపాయం నువ్వే చెప్పంది మల్లిక కల్పనతో అంతా కలిసి ఒక ప్లాన్ ఆలోచించారు అది వినగానే అంజు కంగారుగా చూసింది వారి వైపు అమ్మో నాకు భయం అంది బెరుగ్గా నీ ముఖం నువ్వు రంగంలోకి దిగితే గాని కథ నడవదు నా వల్ల కాదు ఆయనకి చాలా కోపం బాబు ఆహా ప్రేమించడానికి కోపం అడ్డుగా రాలేదా పెళ్లి చేసుకుందామని ముందడుగు వేయి వేయడానికి కోపం అడ్డొచ్చిందా అంటూ సమత వెక్కిరించింది ఏవైనా సరే మీరు చెప్పినట్లు నేను చెయ్యను అంది మొండిగా ఏ తాడు లేనిది ఏనాడు లేనిది నీకు ఈ పెరిగితనం ఏమిటి అంది కల్పన ఏమైతేనేం వాళ్ళు ప్లాన్ ఆలోచించి పెట్టుకున్నారు అంజుని అంతా ఒప్పించారు ఆమె అయిష్టంగానే తల ఊపింది అలాగే అన్నట్టు సుధాకర్ తల్లి పిన్ని ఇద్దరూ వచ్చారు ఇంటికి దివాకర్ తివాకర్ తల్లి పిన్ని ఇద్దరు వచ్చారు ఇంటికి అంజుని చూసి ఆవిడ చాలా ముచ్చటపడింది ఆ రోజు పంతులు గారిని కబురు చేసి ముహూర్తం చూపించారు అతడు వేళతో గుణిస్తూ పుస్తకాలు చూసి చెప్పాడు నెల పదిహేను రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉందిట ఆ ముహూర్తం బాగుంది అని అదే ఖాయం చేసుకున్నారు దివాకర్ అంజుల పెళ్లికి ముహూర్తం పెట్టడంతో ఇంట్లో అందరికీ సంతోషంగా ఉంది అంజుకి ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఫ్రెండ్స్ చెప్పినట్టు వినాలా తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలా ఆలోచిస్తోంది దివాకర్తో సంబంధం నిశ్చయమైంది పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు అదేమిటో అతనంటే అసలు ఇష్టం కలగటం లేదు పృథ్వీకృష్ణని మర్చిపోలేకపోతోంది అతనికి దూరం అయ్యి తన బ్రతకలేదేమో కూడా కళ్ళు మూసినా తెరిచినా అతని రూపమే కళ్ళల్లో కదురుతోంది అంజు ఆలోచిస్తూ అలా మెల్లగా నిద్రలోకి జారుకుంది ఆదివారం ఉదయం పృథ్వీకృష్ణ పేపర్ చదువుతూ కూర్చున్నాడు ఇంకా స్నానం చేయలేదు వీధిలో ఎవరో ఒక అతను నిలబడి బాబుగారు బాబుగారు అంటూ పిలిచాడు ఎవరు అంటూ నుంచి లేచి వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళాడు పృథ్వీకృష్ణ బాబుగారు ఉన్నారా అడిగాడు పృథ్వీకృష్ణ అతన్ని చూస్తూ కనుబొమ్మలు ముడివేశాడు ఎవరు నువ్వు అన్నట్లు ఆ బాబుగారు ఇంట్లో ఉన్నారా అండి అడిగాడు మళ్ళీ నేనే ఏ అడిగాడు అతని వేపు పరిశీలనగా చూస్తూ అతడు చేతులు జోడించి నమస్కరించి వచ్చిన పని చెప్పాడు జోగారావు గారు పంపించారు బాబు జోగారావు పంపించాడా పృథ్వీకృష్ణ ముఖంలో ఆనందరేఖ తలుక్కుమంది మనసులో అనుమానం పటాపంచలైంది అవును బాబు కారులో గారి తోటకి వెళ్లారు మిమ్మల్ని కూడా అక్కడికి రమ్మనమని కబురు చెప్పమని నన్ను పంపించారు అరే జోగారావు నిన్న కలుసుకున్నాడు నాకేమీ చెప్పలేదు అర్జెంటు పని మీద వెళుతున్నారు మిమ్మల్ని కలుసుకోవడానికి టైం లేదని చెప్పమన్నారు మీతో కూడా ఏదో విషయం మాట్లాడాలి అంట నిన్ను వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు చూడలేదు అనుమానంగా చూశాడు వైపు పృథ్వీకృష్ణ మాటలకు అతడు నవ్వి కాస్త సిగ్గుపడుతున్నట్లుగా ముఖం పక్కకు పెట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లో వంట చేస్తాను నరసింహులు వాడి పా వంట చేస్తాడు చూడండి నరసింహులు వాడి పావు మరిది వర్క్షాప్లో వాచ్మెన్గా పనిచేస్తున్నానండి అంటూ చెప్పాడు పృథ్వీకృష్ణ క్షణం ఆలోచించి అడిగాడు నన్ను గారి తోటకి తిన్నగా వచ్చేయమన్నారా అతడు తల ఊపాడు అవునంటూ సరే నువ్వు వెళ్ళు నేను ఒక అరగంటలో బయలుదేరి వెళతాను అతడు వెళ్ళిపోయాడు పృథ్వీకృష్ణ త్వరగా స్నానం ముగించి బట్టలు మార్చుకుని కాఫీ టిఫిన్ తీసుకుని మోటార్ బైక్ మీద తిన్నగా జోగారావు ఇంటికి వెళ్ళాడు జోగారావు కూతురు పదేళ్ల అమ్మాయి వీధి గుమ్మల్లో నిలబడి ఉంది మీ నాన్నగారు ఉన్నారా అమ్మా అంటూ ప్రశ్నించింది లేరండి ఈరోజు ఏదో అర్జెంటు పని ఉంది అని ఉదయమే ఎక్కడికో వెళ్ళిపోయారు అంది అమ్మాయి పృథ్వీకృష్ణ మరిక ఏమీ సందేహించలేదు తన మోటార్ బైక్ పైన దువ్వాడ వైపు పోనిచ్చాడు రామూర్తి గారి తోట దువ్వాడలోనే ఉంది తోటలోనే బంగాళా పెంకుతో రెండు గదులు వేసుకున్నారు తోటలు చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉంటారు రామూర్తి గారికి చాలా భూములు తోటలు ఉన్నాయి వారి అబ్బాయి ప్రభాకర్ పృథ్వీకృష్ణకు చాలా స్నేహం ఫ్రెండ్స్ అంతా కలిసి ఎప్పుడైనా ఆ తోటకి వెళుతూ ఉంటారు పృథ్వీకృష్ణ చాలాసార్లు ఆ తోటకి వెళ్ళాడు మోటార్ సైకిల్ నెమ్మదిగా తోట దగ్గర ఆపి చుట్టూ చూశారు అక్కడ జోగారావు కానీ ప్రభాకర్ కానీ రామ్మూర్తి గారు కానీ ఎవ్వరూ కనిపించలేదు ఆశ్చర్యంతో వెళ్ళి ఇంట్లోకి చూశాడు ఇంటికి తాళం వేసిలేదు తలుపులు తీసి ఉన్నాయి ఎవ్వరూ కనిపించలేదు తలుపులు తీసి ఉన్నాయంటే వాళ్ళు వచ్చుంటారు తోటలోకి ఇంకా ముందుకెళ్లారేమో అనుకున్నాడు మనసులో సర్లే అలా తను తోటవైపు వెళ్దామనుకుని మెల్లగా నడక సాగించాడు పృథ్వీకృష్ణ ఒక్కొక్క అడిగే మెల్లగా వేస్తూ తల ఉంచుకుని నడవసాగాడు అంతే అమ్మాయిలు కల్పన సమత మల్లిక మార్గరెట్ సుధా అంతా అతనికి ఎదురుగా వచ్చి నమస్కారం మాస్టర్ గారు అంటూ అంతా అతనికి చేతులు జోడించారు నవ్వుతూ ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టు అయి తల ఎత్తి చూశాడు అమ్మాయిలంతా నవ్వుతూ చేతులు జోడించి నిలబడి ఉన్నారు ఇక్కడికి ఎలా వచ్చారు ఆశ్చర్యపోయాడు మనసులోనే మొన్న ఆదివారం మీ ఇంటికి వచ్చాం కదండీ అంది ఒక అమ్మాయి మీరు మమ్మల్ని కూర్చోమని చెప్పి వెళ్ళారు అలా ఎదురు చూస్తూ ఎంతసేపు కూర్చున్నామో అంది మరో అమ్మాయి అప్ప చూసి చూసి విసిగిపోయావనుకోండి అంది మరో అమ్మాయి ఎంతైనా మీరు మరీ అలా గడుసుగా తప్పించుకోవటం బాగాలేదు అంది ఇంకో అమ్మాయి ఏది ఏమైనా మీరు మా మాట విని తీరవలసిందే అంది మార్గరెట్ పట్టుదలగా అమ్మాయిలంతా చుట్టూ ముట్టేసి వెళ్ళడానికి దారి లేకుండా చేసి తలో మాట అనేసరికి పృథ్వీకృష్ణ ముఖం కోపంతో చేవరించింది అలాగే వారి మాటలు వింటూ నడుం మీద చేతులు ఆనించుకుని నిలబడ్డాడు నడు మీద చేతులు ఆనించుకుని చాలామంది మగ వాళ్ళు నిలబడతారు కానీ ఆ నిలబడటంలో దర్జా హుందాతనం నూటికి ఒకరికే ఉంటుంది ఆ నిలబడటం ఆ తీరు రాజాదిరాజు చక్రవర్తిలా ఉన్నాడు తెల్లటి బట్టల్లో మరింత దర్జాగా ఉన్నాడు మాస్టర్ గారు మిమ్మల్ని మేము ఒక మాట అడుగుతాము మీరు సమాధానం చెప్పాలి అతని ముఖం శిలకంటే కఠినంగా గంభీరంగా మారిపోయింది మా మాంజు మిమ్మల్ని తప్ప వేరే వారిని వివాహం చేసుకోను అని పట్టుపట్టు కూర్చుంది ఆమెకు మీరు ఇచ్చే సమాధానం అంది కల్పన మా మాంజుకి ఏం తక్కువ అందం లేదా చదువు లేదా డబ్బు లేదా గుణం లేదా మీరు కాదని చెప్పడానికి కారణం అంది మార్గరెట్ ఏవైనా మా అంజుకి మీకు పెళ్లి జరిపించేస్తాం అంది మల్లిక మీరు దూరమై అది బతకలేనంటోంది అంది సమత వెంటనే మాకు సమాధానం కావాలి మీరు ఈ పెళ్లికి ఒప్పుకుని తీరాలి అన్నారు అంతా ఏకకంఠంతో పట్టుదలగా ఒప్పుకుంటేనే కానీ మిమ్మల్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదలనివ్వ అన్నట్టు ఉన్నాయి వారి చూపులు పృథ్వీకృష్ణ వారి మాటలు వింటూనే తల ఎత్తి వారి వైపు చూశాడు క్షణంసేపు అతను ముందుకు వెళ్ళడానికి దారి లేదు పులి మేక ఆటల అమ్మాయిలంతా ఒకరికొకరు చేతులు పట్టుకుని నిలబడిపోయారు చుట్టూ అమ్మాయిలు అంతా అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లుగా అతని వైపే రెప్పవాల్చకుండా చూడసాగారు పృథ్వీకృష్ణకు ఒక క్షణం ఏమీ పాలుపోలేదు అతని ముఖం చాలా సీరియస్గా ఉంది ఇద్దరు అమ్మాయిలు చెయ్యి చెయ్యి పట్టుకున్న ఒకవైపున అతను తన అరచేయి అడ్డుగా పెట్టి గట్టిగా ఒక దెబ్బ వేశాడు అతని దెబ్బకి తట్టుకోలేనట్లు ఆ ఇద్దరి అమ్మాయిలు చేతులు గబుక్కని వెనక్కి లాక్కున్నారు అతను కోపిస్టి మనిషే కాదు చాలా మోటు మనిషి అని కూడా అర్థమైంది అమ్మాయిలకు ఆ ఇద్దరి అమ్మాయిలకు కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి అతను అడుగు ముందుకు వేశాడు అంతే మార్గరెట్ మెరుపులా వెనక్కి పరిగెత్తి చెట్టు దగ్గర ఒక పక్కగా నిలబడ్డ అంజూరి చెయ్యి పట్టి పరబరా లాక్కు వచ్చి ఇదిగో మీ అందాల సుందరి మీరు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి మాకు చెప్పండి అంటూ అంజుని అతని వైపుకు ఒక్క తోపు తోసింది అనుకోని సంఘటనకు అంజు బిత్తరపోయి సర్దుకునే లోపులో మార్గరెట్ తోసిన తోపుకి ఆమె తల అతని ఛాతీకి బలంగా కొట్టుకుని తూలిబడబోయింది అంతే అతను చటుక్కున అతను రెండు చేతులతో పట్టుకుని పడిపోకుండా ఆపాడు అంజు తల సిక్కుతో వంగిపోయింది ముఖం ఎర్రగా కందిపోయింది పృథ్వీకృష్ణ బుర్ర క్షణంసేపు ఏమీ పనిచేయలేదు తన చేతుల మధ్య అంజు అనే అమ్మాయి ఉందనే సంగతి మరిచిపోయి నవ్వుతో వెనక్కి పరిగెత్తుకుంటూ పారిపోతున్న అమ్మాయిల వైపు అయోమయంగా అర్థం కానివాడిలా చూస్తూ ఉండిపోయాడు క్షణంసేపు కొమ్మల మృదువుగా సుకుమారంగా ఉన్న ఆ అమ్మాయి శరీరం అతని చేతులలో ఉన్న సంగతి గుర్తుకు వచ్చి ఎవరో వీపు మీద చరిచినట్టు ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు ఆమె ఈ అవకాశం జారు విడుచుకోలేదు ఫ్రెండ్స్ మాటలు చెవుల్లో మారుపు రోగుతున్నాయి ఇష్టమైన వ్యక్తి తనవాడు కావాలనుకున్నప్పుడు సిక్కు సంకోచం భయం అన్నీ వదిలిపెట్టేయాలి వండితరం ధైర్యం తెచ్చుకోవాలి అవకాశం వచ్చినప్పుడు జార విడిచుకోకూడదు అతను కుండల మీద తల ఆంచుకుని తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది అతడి విశాల వక్షస్థలం తన స్వంతమై పోయినట్లుగా నాగుపాము ఏదో తన ఒంటికి చుట్టుకున్నట్లుగా ఒక్క విదిలింపు విదిలించాడు అంజు అతని వెదిలింపుకి కాస్త దూరంగా తూ తూరినా కానీ అతని చెయ్యి ఆమె ఆమెను వదలకపోవటంతో దూరంగా పడిపోలేదు నవ్వుతూ అతని వైపు చూసింది ఏమిటి నాటకాలు కోపంగా ప్రశ్నించాడు నాటకం కాదు పిచ్చి ప్రేమ ఆమె పెదవులతో పాటు కళ్ళు కూడా నవ్వాయి అతని ముఖం గంభీరంగా ఉంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి అతని చెయ్యి ఆమె చేతిలో అలాగే ఉంది పృథ్వీకృష్ణ తన చేతిని వెనక్కి లాక్కోబోయాడు ఆమె రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఉండటం వలన మొండిగా విదిరించుకోలేకపోయాడు కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా దవడ ఎముక బిగుసుకుంది కణతల దగ్గర నరాలు పైకి పొంగాయి తెల్లని అతని ముఖానికి నరాలు ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోవాలి అతను మాట్లాడలేదు నుదురు చిట్లించి గంభీరంగా ఎటో చూస్తూ ఉండిపోయాడు నేను మిమ్మల్ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది తన మనసులో మాట పైకి చెప్తూ ప్రేమ పెళ్లి అనే మాట అతనికి వెగటు అయినట్లుగా ముఖం అదోలా పెట్టాడు పెళ్లి చేసుకోకుండా మీరు ఎన్నాళ్ళుంటారు అంటూ నవ్వి నేనంటే ఇష్టం లేదా అడిగింది అతని అరచెయ్యి వదిలి మోచేతి దగ్గర రెండు చేతులతో పట్టుకుని ఆ చేతి మీద తల అంచుకుంది అర్జు అతని కంఠస్వరం గంభీరంగా కటువుగా వినిపించింది ఆమె ఏమాత్రం బెదరనట్లు తాపీగా తల ఎత్తి అతని వైపు చూసింది నాకు ప్రేమ పెళ్లి ఇలాంటి మాటలు అంటే చిరాకు నేను నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను విను నాకు ఇక ఈ జన్మలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఇక నన్ను మళ్లీ మళ్లీ అడిగి విసిగించకు అన్నాడు ఆమెకు దూరంగా గెంటేయడానికి ప్రయత్నిస్తూ అయితే అలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారా ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను మీ నిశ్చయాన్ని నేను అంగీకరించను అతను ఆమెకు సమాధానం ఇవ్వకుండా కోపంగా చూస్తూ పలగ్గా ఆమెను విదిరించుకుని దూరంగా నెట్టేశాడు ఆమె చర్రుమన్నట్లుగా అన్నట్లుగా చూసింది అతని వైపు కోపం మీకే కాదు నాకు కోపం ఉంది అన్నట్టున్నాయి ఆ చూపులు అతను లక్ష్య పెట్టలేదు వెనక్కి తిరిగాడు పృథ్వీకృష్ణ తిరిగి వెళ్ళిపోతుంటే చటుకుని చెయ్యి పట్టి ఆపింది ఆమె వైపు కోపంగా చూస్తూ ఆగిపోయి చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు నాకసలే కోపం ఎక్కువ నా కోపం వస్తే నేను అసలు మనిషిని కాదు నిన్ను ఎత్తే అవతలు పారేస్తాను జాగ్రత్త బెదిరిస్తున్నట్లుగా చెప్తూ అతని మాటలు వినటంతోనే తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యం నటిస్తూ చెప్పకు తన చెయ్యి ఆనించుకుంటూ అయితే మీరు అన్నంత పని చేస్తారన్న మాట అంది చేస్తానా చేసి చూపిస్తానా నిన్న ఇక్కడి నుంచి విసిరానంటే వెళ్ళి మీ ఇంట్లో పడతావు జాగ్రత్త అన్నాడు కటువుగా అయితే ఇకనే విసిరేయండి హాయిగా వెళ్ళి మా ఇంట్లో పడతాను అంది నిర్లక్ష్యంగా క్రోధావేశాలతో చూశాడు ఆమె వైపు ఆడపిల్ల తన్ను ఏమంటాడు ఆమెను ఎత్తి అవతలికి విసిరేద్దామన్నంత ఆవేశం వస్తోంది మనసులోనే ఆవేశాన్ని అణుచుకుంటూ మౌనం వహించాడు ఏమిటి అలా చూస్తున్నారు ధైర్యం లేదా కుడి చెయ్యి పిడికిలు బిగించి బొటను వేలు నిటారుగా నిలబెట్టి చెయ్యి కొద్దిగా ఊపి నుదురు చిట్లించి పెదవి విరిచింది ఆ పిడికిలు బిగించి బొటనవేలు వేలు చూపించి పెదవి విరచటంలో హే మీకు ధైర్యం లేదా అని హేళం చేస్తున్నట్టుగా ఉంది అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి తనని చూసి అంతా గడగడలాడతారు స్టూడెంట్స్ అయితే ఇక చెప్పనవసరం లేదు బంధువులు తల్లి తన వాళ్ళంతా తన ఎదురుగా మాట్లాడటానికే జంకుతారు మరి ఈ అమ్మాయి తనంటేనే భయం లేదు నిజంగా ఈ అమ్మాయి చాలా ధైర్యస్థురాలే అని చెప్పవచ్చు చూశారా మాటలు చెప్పినంత తేలిక కాదు మీరు నన్ను విసరలేరు అంది గడ్డం కొద్దిగా పైకి ఎత్తి నిర్లక్ష్యంగా నవ్వుతూ నాకు కోపం వస్తే నేను అనుకున్నంత పని చేస్తాను మాట అంటే మాటే అయితే మీకు ఇప్పుడు కోపం లేదా అంది వెటకారంగా అదిగో నన్ను రెచ్చగొడుతున్నావు అన్నాడు కోపంగా అయినా ఏం లాభం మీకు అసలు ధైర్యం ఉంటేగా అమ్మాయిలంటే గడగడ ఒకటే వణుకు భయం అంది వస్తున్న నవ్వుని దాచుకుంటూ పృథ్వీకృష్ణ ముఖం కోపంతో చేవురించింది కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి అతని చెయ్యి అప్రయత్నంగా ఆమె భుజాల చుట్టూ పడి బిగుసుకుంది అంజు ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లయి అతని వైపు చూసింది అతను రెండో చెయ్యి ఆమె మోకాళ్ళ చుట్టూ పడింది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు అంజు ఒక్కసారిగా గాలిలోకి లేచింది అతని చేతుల మీద చిన్నపిల్లలా ఉండిపోయిన అంజు భయంతో కెవ్వుమంది పడిపోతాను ఏమో అన్నట్టు అతని భుజాన్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది అతనికి నవ్వు వచ్చినా నవ్వలేదు అంజు అంటే కోపంతో ఒడ్లు మండిపోతోంది అతనికి ఇప్పుడైనా తెలిసిందా నేను అంటే ఏమిటో అడిగాడు ఆమె మాట్లాడలేదు ఇక్కడ విసిరితే ఇంట్లో పడతావు అందుకే నాకు కోపం తెప్పించవద్దని చెప్పాను అతని వైపు చూసిన ఆమెలో ఓ విధమైన మొండితనం ధైర్యం వచ్చింది ఇంతకంటే ఇప్పుడు ఏం చేస్తాడు అనుకుంది నిర్లక్ష్యంగా చెప్పు ఇప్పటికైనా నా సంగతి మరిచిపోయి నన్ను వెంటాడటం మానేస్తావా అడిగాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మానను అన్నట్లు తల అడ్డంగా తిప్పింది మానవా చచ్చినా మానను నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అంది ఖచ్చితంగా చెబుతూ అయితే విసిరేస్తాను అంటూ బెదిరిస్తున్నట్లుగా ఆమెను గట్టిగా పట్టుకుని ఎగరిస్తున్నట్లు ఒక ఊపు ఊపాడు అంజు చటుక్కున భయంతో అతని భుజాన్ని కరుచుకుపోయింది చూశావా భయపడుతున్నావు నాకేమీ భయం లేదు ఏమైనా నేను మీ అర్థాంగినే అంది మొండిగా ఆమె వైపు క్షణం సేపు అలా రెప్పవాల్చకుండా చూశాడు అతని గుండెల దగ్గరగా ఆమె కోమలమైన శరీరం హత్తుకుని ఉంది పృథ్వీకృష్ణత గాఢంగా నెట్టూర్చాడు ముఖం ఎర్రగా కందిపోయింది కోపంతో లాభం లేదు నువ్వు చాలా పెంకిదానివి మొండిదానివి నిన్ను ఇక్కడ వదిలితే చాలా ప్రమాదం నా వెంటపడి నా ప్రాణం తోడతావు అంటూ తల తిప్పి చుట్టూ చూశాడు దూరంగా ఉన్న మామిడి చెట్టు కనిపించింది ఏదో ఆలోచించుకుంటున్నట్లుగా తల పంకిచ్చి అటు వెళ్ళాడు ఆమెను ఎత్తి మామిడి చెట్టు కొమ్మ ఒకటి బాగా ఎత్తుగా ఉన్న కొమ్మ మీద కూర్చోపెట్టాడు అచ్చు కంగారుగా భయంగా చూసింది అతని వైపు అనుకోని సంఘటనకు బిద్దరిపోతూ కొమ్మ గట్టిగా పట్టుకుని కూర్చుంటూ ఏమిటిది నేనెలా దిగుతాను నన్ను దింపండి మీకు పుణ్యం ఉంటుంది చెప్పిన మాట వినని అమ్మాయిలకు అంతే చెయ్యాలి అన్నాడు కటువుగా ఏమండి అంది బ్రతిమాలుతున్నట్లుగా జాలిగా పట్టి నిన్ను కిందకి దింపితే ఇంకేమైనా ఉందా నా వెంటపడి నా ప్రాణం తీయవు జోగారావు కబురు చేసినట్లు కబురు చేసి నన్ను ఇక్కడికి రప్పిస్తావా నీ రూపం చూసి నీ మాటలు విని అంత తేలిగ్గా లొంగిపోయేవాడిని కాను ఈ పృథ్వీకృష్ణ అంటే ఏంటో తెలుసుకున్నావా ఇప్పటికైనా పెళ్ళి ప్రేమ అనే మాట ఎత్తకు నా దగ్గర అంటూ చెప్పి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఆగి వెనక్కి చూసి చెప్పాడు కాసేపు ఆగితే నీ ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తారు లేదా తోటబాలి వస్తాడు అతడు ఏ నిచ్చెనైనా వేస్తాడు హాయిగా దిగిరా అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అతని కోసం అతని కోపం ఆ మాటలు ఆ స్వరంలో కటుత్వం గ్రహించిన అంజు ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుని అలా అతను వైపే చూస్తూ ఉండిపోయింది మతిపోయిన దానిలా తోటలో కట్టిన ఇంటిలో కూర్చుని కల్పన సుధా సమత మల్లిక మార్గరెట్ కబుర్లు చెప్పుకుంటున్నారు అంతలో మోటార్ బైక్ స్టార్ట్ అయిన చప్పుడు అవటంతో అంతా ఒక్కసారి మాటలు ఆపి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రశ్నార్థకంగా అతను గారి వెళ్ళిపోతున్నాడా ఏమిటి అన్నట్లు అంతా ఒక్కసారి పరుగుని యువతలకి వచ్చేశారు మోటార్ బైక్ రాకెట్లా దూసుకు వెళ్ళిపోవటం చూసి కళ్ళ వారి కళ్ళపడింది అయ్యో పృథ్వీకృష్ణ వెళ్లిపోతున్నాడరా అని అరిచింది కల్పన ఇప్పుడు ఏమిటి చేయటం అన్నట్లు ముఖాముఖాలు చూసుకున్నారు ఇంతకు అంజు కనిపించదే అంటూ చుట్టూ చూసి అంది మార్గరెట్ ఇతను ఏమన్నాడో పాపం ఏడుస్తూ కూర్చుందా ఏంటి అంది మల్లిక అంతా కలిసి బిలబెలాడుతూ తోటలోకి పరిగెత్తారు తోట అంతా వెతికేస్తున్నా అంజు కనిపించలేదు కల్పనా నేనిక్కడున్నానర్రా అంది నీరసంగా ఏడుపు గొంతుకతో అంతా ఒక్కసారి తలెత్తి చూశారు అటువైపు ఒక పక్కగా మూలగా ఉన్న మామిడి చెట్టు ఎత్తైన కొమ్మ మీద కూర్చుని ఉంది అంతా ఆశ్చర్యంగా చూశారు వైపు ఆ చెట్టు మీద ఎలా కూర్చున్నావే అడిగారు ఆమెని అంజు మాట్లాడలేదు సిక్కుతో అవమానంతో ముఖం ఎర్రగా కందిపోయింది తోటమాలికి కబురు చేస్తే నిచ్చెన తెచ్చి వేశాడు మెల్లగా దిగివచ్చింది ఏమిటి ఏం జరిగింది అంటూ అంతా చుట్టుముట్టారు వాళ్ళు అలా అడిగేసరికి అంజుకి కళ్ళ నీళ్లు గిర్రును తిరిగాయి మెల్లగా చెప్పేసింది వారి మధ్య జరిగిన సంభాషణంతా అంతా ఫ్రెండ్స్ అంజు ఫ్రెండ్స్ అంతా గట్టిగా నవ్వేశారు అంజు రోషంగా చూసింది వారి వైపు అంతా నుంచే మీరు చెప్పినట్టుగా చేశాను ఇప్పుడు నవ్వుతారు కదూ అన్నట్టున్నాయి ఆమె చూపులు అంజు మమ్మల్ని క్షమించు ఇతను మరీ అంత అనుకోలేదు అతనికి తక్కట్టు చేద్దాం అంటూ ఆమెని ఓదార్చారు అయితే ఆ రోజు మరి ప్లాన్ ఏమీ ఆలోచించలేదు అందరిలో నీరసం ఆవరించింది హుషారు చచ్చిపోయింది వారు తోటమానికి చెప్పేసి బయలుదేరారు పృథ్వీకృష్ణకు కనిపించకుండా అటువైపు దూరంగా ఆపిన కారు వైపు వెళ్ళి అంతా నీరసంగా ఆ కారులో కూలబడ్డారు కారు బయలుదేరింది ఫోన్ చేసుకుని అందరం ఒకే రోజు కలుసుకుందామని నిశ్చయించుకున్నారు అంతా ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నారు అంజుకి ఆ రాత్రి మంచం మీద పడుకున్నా పడుకున్నాగాని నిద్రపట్టలేదు అతను తనకు చేసిన అవమానం తలుచుకుంటుంటే కళ్ళ నీళ్లు గిర్రును తిరుగుతున్నాయి రామూర్తి గారు సమతా తండ్రికి తెలుసు పిక్నిక్కి వెళ్తామని చెప్పి తండ్రి ద్వారా తోటలో ఇంటి తాళం అడిగి తీసుకుని జోగారావుకి పృథ్వీకృష్ణకి బాగా స్నేహం అని సుధకి తెలుసు ఆమె చెప్పటంతో మల్లిక ఆలోచించింది వాళ్ళ అన్నయ్యకు జోగారావుకి కొద్దిగా ఉంది వాళ్ళిద్దరూ అర్జెంటు పని మీద అనకాపలి వెళ్తున్నట్టు తెలుసుకుంది అదే రోజు ఆదివారం కావటం అందరికీ బాగుంది సుధ ద్వారా విన్నారు వాళ్ళు ఎప్పుడైనా రామూర్తి గారి తోటకు వెళ్తుంటారని అతనికి పని అతనికి డబ్బులు ఇచ్చి పృథ్వీకృష్ణ ఇంటికి అలా కబురు చేయించారు అతను నమ్మి అనుకున్నట్టుగానే తోటకి వచ్చాడు అయితే ఏ అందరినీ పల్టీ కొట్టించి వెళ్ళిపోయాడు సరే అలా జరిగితే అలా జరిగింది ఇక అతను తనకు భర్త అయి రాసిపెట్టలేదు ఆ భగవంతుడు ఇక ఎంత ప్రాకులాడినా ప్రయోజనం ఉండదు ఇక అతన్ని మర్చిపోయి దివాకర్ని పెళ్లి చేసుకోవడమే మంచిది ఒకవేళ సుధ చెప్పిన మాటలే నిజమేమో అతను పెళ్లికి పనికిరాడేమో ఆలోచిస్తున్న ఆమెకు నవ్వు వచ్చింది వెధవ సుధ అన్నీ వెధవ మాటలు చెప్తుంది అతను కోపిస్తే కాకుండా చాలా మొరటు మనిషి కూడా లేకపోతే తనను అలా చేతుల మీద లేవనెత్తి విసిరేస్తానని బెదిరిస్తాడా అతనిలో బెదిరించగానే తనేమో భుజం గట్టిగా పట్టుకుంది ఆ పట్టుకోవటంలో అతనికి తనేమో బాగా దగ్గరైపోయింది ఆ సంఘటన తలుచుకోగానే అంజు ముఖం సిగ్గుతో ఎర్రబడింది చీ ఏం మనిషి అని మనసులోనే విసుక్కుంది ఆ రోజు కల్పన ఫోన్ చేసింది అంజుకి మళ్ళీ ఏంటి ఆలోచించావు మళ్ళీ ఏదైనా ప్లాన్ వేద్దామా వద్దు వద్దు కంగారుగా అంది ఏ నాకు ఇక ఇష్టం లేదు మనం ఎంత ప్రాకులాడినా అంతే ముందు అతనికి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఈ శ్రమంతా దేనికి అంటే నీ మనసు మార్చుకున్నావా అంజు నీరసంగా నవ్వింది మనసు అనేది మనిషికి ఉంటే అది ఎప్పుడూ మారదు నా మనసు అంతే కాకపోతే అదృష్టం కలిసి రాలేదు నాకు అతని భార్య కాగలిగే అదృష్టం లేదు అలా ఎందుకు అనుకుంటున్నావు అలా అనుకోక చేయగలిగిందేముంది తాడు తెగేదాకా పట్టుకులాగటం నాకు ఇష్టం లేదు అయితే నీ మనసును చంపుకుంటున్నావా అంతకంటే నేనేం చెయ్యను కల్పన ఇక ఏమీ మాట్లాడలేదు అంజు అంది ఇంకా ఆ విషయం మర్చిపోదాం నా పెళ్లి దివాకర్తో నిశ్చయం అయిపోయింది ముహూర్తం కూడా పెట్టేశారు అమ్మా నాన్నగారి మాట వినటమే మంచిది అనుకుంటున్నాను సరే నీ ఇష్టం అతను మరీ అందరిలాంటి వాడు కాదు ఎలాగో లొంగ తీయడానికి అందరినీ పల్టీ కొట్టించేస్తున్నాడు కదా అంజు మాట్లాడలేదు కల్పన ఫోన్ పెట్టేసే ముందు అంది నీకు ఎప్పుడు ఏ సహాయం ఏ సమయంలో కావాలన్నా మేమంతా సిద్ధమే నాకు ఆ ధైర్యం ఎప్పుడూ ఉంది కల్పన అంది అంజు సంతోషంగా స్నేహితురాలి అభిమానానికి ఒక వారం రోజులు గడిచిపోయాయి అంజు మనసులో అవమానం కొమ్మలు రెమ్మలుగా లేచి తల ఎత్తసాగింది రుత్వీకృష్ణ తనని కొమ్మ మీద కూర్చోపెట్టి వెళ్ళిపోవటం అది తాను భరించరాని అవమానంగా తయారైంది తనకి రోజురోజుకి సహించలేకపోతోంది ఏ విధంగా అతనిని అవమానించాలి ఎలా అవమానిస్తే అతను సిగ్గుపడతాడు తనకు పెళ్లి అయ్యే లోపల అతన్ని అవమానించి తీరాలి ఆలోచిస్తూ ఒకటి రెండు మూడు రోజులు లెక్క పెట్టింది మూడు రోజులు రాత్రి పగలు ఆలోచిస్తూ గడిపితే అప్పుడు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఆలోచన అయితే వచ్చింది కానీ ఆ ఆలోచన ఆవ ఆచరణలో పెట్టే ధైర్యం లేకపోతోంది అతనికి మహాకోపం అన్న సంగతి అందరికీ తెలుసు అతనికి దుర్వాస మహాముని అనే పేరు ఉంది అది తనకు తెలియనిది కాదు అందుకే మనసులో కలిగిన ఆలోచన ప్రకారం చెయ్యాలి అంటే గుండె ధైర్యం చారటం లేదు ఫ్రెండ్స్ సలహా తీసుకో బుద్ధి పుట్టడం లేదు ఆ పని తాను ఒక్కరితే చెయ్యాలనిపిస్తోంది ఎలా పెద్ద గొడవ అయిపోతుంది ఏమో అతను ఇంటికి వచ్చి తండ్రి అన్నలతో చెప్తే తను అందరిలో సిక్కుపడిపోదు అందులోనే ఏదో ధైర్యం వచ్చింది అంతలోనే అంజుకి ఏ మగవాడు అలాంటి అవమానం జరిగాక ఎవరితో చెప్పు చెప్పడులే తేలు కొట్టిన దొంగలా కూర్చుంటాడు అయితే తను ఆలోచించుకున్నది సరిగా ఉంటుంది అన్న మాటే దెబ్బతో అయ్యగారి ముఖం ఆవగించేంత అయిపోతుంది అంజుకి మనసులో మహాసంతోషంగా ఉంది పృథ్వీకృష్ణని తల ఎత్తుకోకుండా అవమానించే ఉపాయం తనకి తట్టింది అని తనలో తనే మురిసిపోయింది లేకపోతే ఆడపిల్లని అంత చులకడ చేస్తాడా కోరి అడిగానని అంతలోకూ చేస్తాడా నా తెలుసుకుంటాడు తను అంటే ఏమిటో ఇంకెప్పుడు ఏ అమ్మాయిని అంత చులకడ చెయ్యడు ఇంట్లో అంజు పెళ్లి పనులు త్వర త్వరగా జరిగిపోతున్నాయి అందరికీ హడావుడిగానే ఉంది మాలతి అంది అంజు నువ్వు పెళ్లికి బట్టలు తీసుకోవు ఇంకా ఎన్ని రోజుల్లో లేదు పెళ్లి దగ్గరికి వచ్చేస్తోంది అంజు నవ్వి అంది ఏదో ఒకటి నువ్వు వెళ్ళి కొని తెచ్చేద్దు అదేమిటి నువ్వు రావా అడిగింది ఆశ్చర్యంగా నాకు రావడం లేదు వదినా అంది ముఖం అదోలా పెట్టి మాలతికి క్షణం ఆడపడుచు ముఖంలోకి పరిశీలనగా చూసి చప్పున ఆమె చెయ్యి పట్టుకుంటూ అడిగింది నిజం అంజు నీకు ఈ పెళ్లి లేదు కదూ ఎందుకిష్టం లేదు అంటూ ఎదురు ప్రశ్న వేసి నవ్వబోయింది కానీ నవ్వు రాలేదు నా దగ్గర నిజంగా దాయడానికి ప్రయత్నించకు నీకు పెళ్లి నిశ్చయమైన దగ్గర నుండి చూస్తున్నాను నీ ముఖంలో సంతోషంగాని నీలో ఉత్సాహంగాని లేదు వదినా అంటున్న ఆమె తల భూమిలోకి కృంగిపోయింది కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి అంజు అంటూ ఆమె భుజంపై చెయ్యి వేసింది వదినా అంటూ ఆమెను చుట్టేసి పావురుమంటూ ఏడ్చేసింది అంజు నీకు ఆ అంటే ఇష్టం లేదా లేదన్నట్లు తల తిప్పింది మరి ఇప్పుడెలా ఈ మాట నాతో ముందే ఎందుకు చెప్పలేదు మీ అన్నయ్యకు చెప్పి ఎలాగోలాగా ఆ సంబంధం తప్పిచ్చేద్దును కదా ఉదినా నాకు ఇతనితో రాసిపెట్టి ఉంది అంతే ఇష్టం లేకపోయినా తప్పదు అంది ఏడుస్తూనే మాలతి ఆ మాటలు వింటూనే జాలిపడింది ఆమెకు తెలుసు ఆడపడుచు మనసు ఆ పృథ్వీకృష్ణపై ఉంది అట అయినా ఆమె చేతిలో ఏమీ లేదు పెళ్లి దగ్గరకొచ్చేస్తోంది అంజు చెప్పిన మాటే నిజం వీళ్ళిద్దరూ భగవంతుడు రాసిపెట్టాడు గాబరాగా నిట్టూర్చింది మర్నాడు అంజుకి ఆ రోజు మహాసంబరంగా ఉంది ఒక పక్క గుండెదడ భయం మరోపక్క అతన్ని అవమానించాను అన్న ఆనందం ఆమెకు మనసు ఒక చోట నిలవటం లేదు కాళ్ళు ఒక చోట కుదురుగా ఉండటం లేదు ఆమెకి తెలియని ఆనందం భయం ఆమెను ఆవరించి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి పృథ్వీకృష్ణ డిపార్ట్మెంట్లో తన రూమ్లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు ప్యూన్ వచ్చి అతను టేబుల్ మీద చిన్న ప్యాకెట్ పెట్టి మీకు ఇవ్వమని ఎవరో ఇచ్చి వెళ్ళారండి అన్నాడు ఎవరు పేరు చెప్పలేదా అడిగాడు నుదురు చిట్లించి లేదండి నా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారు అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎవరితోనో మాట్లాడుతూ ఆ ప్యాకెట్ ఇటు అటు తిప్పి చూశాడు ఎవరు పంపించారా అన్నట్లు ప్యాకెట్ మీద పేరు చూడగానే అతని మనసు తేలిక పడ్డట్టయింది చంద్రమూర్తి అనుంది ఏంటి పంపించాడు తను వచ్చి ఇవ్వచ్చుగా అనుకున్నాడు మనసులో మాట్లాడుతూ కూర్చున్న అతను వెళ్ళిపోయాడు ఆ రూమ్లో ఇక ఎవ్వరూ లేరు పృథ్వీకృష్ణ ఒక్కడే ఉన్నాడు కుతూహలంతో ప్యాకెట్ కాగితం చింపి లోపల ఉన్న అట్టపెట్టే బయటికి లాగాడు ఎర్ర కాగితంతో అందంగా చుట్టి చిన్న లేబులు అంటించి ఉంది అప్రయత్నంగా అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి ప్రెజెంటెడ్ టు మిస్ మిస్టర్ పృథ్వీకృష్ణ పృథ్వీకృష్ణ ఒక్కసారి ఊపిరి బికపట్టి ప్యాకెట్ శాంతం విప్పదీశాడు అంతే అతని ముఖం కోపంతో జేవురించింది కళ్ళు నిప్పులు కురిశాయి మనసు కుతకుతా ఉడికిపోసాగింది కాగితం మడత విప్పి చదివిన అతని హృదయం పగబలాడిపోయింది అంతా అంజు అనుకున్నాడు పళ్ళు కట టకటకా కటకటా కొరుకుతూ అతని చూపులు మరోసారి ఆ ప్యాకెట్పై నిలిచాయి ఖరీదైన రవికల గుట్ట వెండి కుంకుమ భరిణి ఉన్నాయి కాగితం పైన రాసిన వ్యాఖ్యాలు కృష్ణ నేను బాగా ఆలోచించిన మీదట మీకు సరి అయిన బహుమానం ఇదే అని నిర్ణయించి ఇది మీకు కానుకగా పంపిస్తున్నాను స్వీకరించండి అంజు స్త్రీలకు ఉపయోగపడే రవికలగుట్ట వెండి కుంకుంభరిన చూడగానే అతనిలో ప్రకృతి శుద్ధమైన పురుషత్వం దెబ్బతింది ఈ అంజు తనని ఎంత చులకన చేసింది అయితే నన్ను అనుకున్న అతని మనసు కోపంతో చిందులు త్రొక్కేసింది పకపకమండే మనసు మూడో కన్ను తెరిచింది అంతరాత్మలో అగ్ని ప్రజ్వలిస్తోంది పృథ్వీకృష్ణ ఆ ప్యాకెట్ను మళ్ళీ యథాప్రకారం కాగితంలో చుట్టేసి టైం అవటంతో ఇంటికి బయలుదేరాడు ఇంట్లో అడుగు అతను తమ్ముళ్ల వైపు చెల్లెళ్ల వైపు తీక్షణంగా చూశాడు వాళ్ళని కారణం లేకుండా ఏదో వంక పెట్టి కసిరి పారేశాడు వాళ్ళు చిన్నపుచ్చుకున్నట్లుగా తలలు వంచుకుని ఒక మూలగా వెళ్ళి నిలబడ్డారు గదిలోకి వెళ్ళబోతున్న అతనికి అడ్డుగా అక్కడ స్టూలు ఉండడంతో కాలితో బలంగా ఒక్క తన్ను తన్నాడు ఆ స్టూలు వెళ్ళి అంత దూరంలో పడింది తమ్ముళ్ళు చెల్లెళ్ళు గడగడ వణికిపోయారు అతని కోపానికి కారణం ఏమిటో తెలియదు పృథ్వీకృష్ణ స్నానం చేసి లాల్చీ పైజమా ధరించి గదిలో తన మంచం మీద పడుకున్నాడు త తులసి మెల్లగా టీ కప్పుతో ఆ గదిలో అడుగుపెట్టింది అన్నయ్య అంది హీనస్వరంతో ఆ అమ్మాయి అన్నగారిని చూస్తూనే నోరు వదిలేసి కళ్ళు నిలబెట్టేస్తుంది భయంతో అన్నయ్య అంద పిలుపు వినటంతోనే తల తిప్పి చూశాడు టీ అంది దూరం నుంచే ఆ గుమ్మం దగ్గర ఏడుస్తావే ఇలా రా అన్నాడు కోపంగా కప్పులో కాఫీ కింద ఎక్కడ ఒలిగిపోతుందో అన్నట్లుగా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మంచం సమీపించింది భయంగా పృథ్వీకృష్ణ మంచం మీద లేచి కూర్చుని కప్పు అందుకున్నాడు తులసి అన్నగారికి కప్పు అందించి ఆ గదిలో నుంచి వెళ్లిపోయింది అతను టీ కొత్తిగా తాగి విసుకుంటున్నట్లుగా తులసి అని పిలిచాడు అతని కంఠస్వరం కంగుమంటూ ఇల్లంతా మారుమాగిపోయింది చేతిలో కప్పు దూరంగా విసిరి పారేశాడు గది అంతా కాఫీ వలగటమే కాకుండా కప్పు ప్లేటు పగిలిపోయాయి కాజుకెంపులు గాజు పెంకులు చెల్లాచెదురు అయిపోయాయి గది అంతా చిమ్మేసినట్లుగా పడిపోయాయి తులసి భర్తని అతని కేకలికి హడిలిపోతూ వచ్చి గుమ్మంలో నిలబడ్డారు ఆ వెనుక వాసు తంబి వచ్చారు పరుగున టీలో చక్కెర లేదు సరికదా చల్లారిపోయి ఏడ్చింది అన్నాడు కోపంగా తులసి మరో కప్పు టీ తేవడానికి పరిగెత్తింది గదిలోకి వర్తని బకెట్తో నీళ్లు చీపురు తీసుకురావటానికి పరిగెత్తింది వాసు తంబి గదిలో కింద కూర్చుని కింద పడి చల్లా చెదురుగా ఆయన కాచి పెంకులు గబగబా ఏరసాగారు తల్లి మీనాక్షమ్మ పక్కింటి ఆవిడతో గుడికి వెళ్ళింది ఇంటికి ఇంటి దగ్గర లేదు ఆవిడ పది నిమిషాల్లో పృథ్వీకృష్ణ గది అద్దంలా శుభ్రంగా నీటుగా తయారైపోయింది అతను టీ తాగి పడుకున్నాడు మర్నాడు అతను యూనివర్సిటీకి వెళ్ళలేదు సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉండిపోయాడు ఎక్కడికి వెళ్ళలేదు ఆ రోజంతా ఇంట్లో నిప్పుల వర్షం కురుస్తూనే ఉంది ఆ నిప్పుల వర్షం ధాటికి తట్టుకోలేక ఇంట్లో అంతా భయంతో వణికిపోయారు మీనాక్షమ్మకి కొడుకు సంగతి ఏమిటో ఆవిడికి అంతు చిక్కడం లేదు కొడుక్కి బాగా కోపం అని తెలుసు మరీ ఇంత విపరీతమైన కోపం ఇంట్లో చూపించగా ఆవిడ చూడలేదు వీడికి ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా ఎందుకు అలా కోపంతో చిందులు తొక్కుతున్నాడు ఎవ్వరికీ ఏం చెప్పడు కదా ఆవిడకు మతిపోయినట్టుగా ఉంది చెట్టంత కొడుకు ఇంట్లో కూర్చుని అందరినీ ఒకటే పెట్టి సాధిస్తుంటే ఆవిడికి కాళ్ళు చేతులు ఆడటం లేదు వాడు వాసు తంబి తులసి వర్ధని మలేరియా జ్వరం వచ్చినట్లు గడగడా వణుకుతూ కూర్చున్నారు వాళ్ళకి అన్నం తిట్టుంటే ముత్త గొంతుకు దిగట్లేదు అన్నం మింగుతుంటే వాంతి వస్తున్నట్లుగా బాధపడుతున్నారు అన్నగారికి జడిసిపోయి